ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో 3వ తేదీన ఒంగోలు గాంధీ రోడ్ గీతా మందిరం వద్ద దసరా పార్వేట కార్యక్రమం జరుగుతుందని ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాత బదరి ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో 3వ తేదీన ఒంగోలు గాంధీ రోడ్ గీతా మందిరం వద్ద దసరా పార్వేట కార్యక్రమం జరుగుతుందని ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాత బదరి తెలియజేశారు. ఒంగోలు తాత లక్ష్మీ ప్రసాద్ కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అక్టోబర్ 3న జరుగు పారువేటలో 102 మంది బాలికలచే అమ్మవారి వేషధారణ భక్తులకు కనువిందు చేస్తుందని, అలాగే భక్తులచే తయారు చేసిన 102 రకాల ప్రసాదాలు అమ్మవారికి నివేదించి చిన్నారులచే వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు శమీ వృక్ష పూజలు జరుపుతున్నట్లు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ప్రతినిధులు పాంచాలపు రామచంద్రమూర్తి, పెనుగొండ శ్రీనివాసు, మిర్యాల కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. గత ఎన్నో వందల సంవత్సరాల్లో ఉన్నటువంటి సంస్కృతి, మన సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి బొమ్మల కొలువు అనే కార్యక్రమాన్ని మనం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక రాబోయే తరంలో వారికి ఇది కొంత కొత్తగా అనిపించే విధంగా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ బొమ్మల కొలువు కార్యక్రమాన్ని ఈరోజు 3వ తారీఖు సాయంత్రం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొని వారి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రకాల వస్తువులతోటి ప్రత్యేక అలంకారాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 102 ప్రసాదాలు ఎవరి ఇంటి వద్ద వాళ్ళు తయారు చేసుకొని వచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలుగా చేపడుతూ ఉన్నాం. ప్రతి ఇంటి నుండి 1 కేజీ నుండి 10 కేజీల వరకు ప్రసాద కార్యక్రమాలు తీసుకొని స్వామివారికి నైవేద్యం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని పట్టణ ప్రజలు కూడా అందరూ పాల్గొనే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది. నమస్తే 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 నమో నమః. కాబట్టి దేశంలో ఉన్న అన్ని రకాల మానవ శక్తులకి సమాహారంగా దసరా పండుగను ఎంత వైభవంగా చేసుకుంటుందో భారత జాతి. రేపు జరగబోయే గాంధీ రోడ్డు భరతనాట్య శాస్త్రీయ సాంస్కృతిక వైభవము, ఆధ్యాత్మిక వైభవంలో రేపు మనం గాంధీ రోడ్డు పారువేటలో దర్శించబోతున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా అందరూ ఇందులో పాల్గొని మనదైన వైభవం ఏమిటో తెలుసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కావున ఈ కార్యక్రమానికి ఉత్తరం ఇచ్చేసి